हाय एवरीवन, वेलकम टू अवर चैनल। वीडियो लो सेवेंथ क्लास मैथ्स लो 15th चैप्टर सिमेट्री लो एक्सरसाइज 3 చెప్తున్నాను। దానికన్నా ముందు మనకి ఎక్సర్సైజ్ 3 లో ఏముంటుందో తెలుసుకుందాం। ఇప్పుడు మనం నేర్చుకోబోయేది రొటేషనల్ సిమెట్రీ, ఓకేనా। ఫస్ట్ ఆఫ్ ఆల్ రొటేషనల్ సిమెట్రీ అంటే ఏంటి? ఇఫ్ వి రొటేట్ ఏ ఫిగర్ అబౌట్ ఏ ఫిక్స్డ్ పాయింట్ బై ఏ సర్టెన్ యాంగిల్ అండ్ द फिगर लुक्स एग्जैक्टली द सेम एज बिफोर वी से दट द फिगर हैज रोटेशनल सिमेट्री अन्नार। फर् सपोज इदोक फिगर अनुकुंदाम, ओके ना। फिगर नी मनमु एटे फिक्स्ड पॉइंट, ओके ना, फिक्स्ड पॉइंट नुंडी मनमु रोटेट चेसिनप्पुडु, इप्पुडु ई फिगर की फिक्स्ड पॉइंट उंदी अंटे कंपलसरी दानिकी మనం దీని రొటేట్ చేస్తే అక్కడ యాంగిల్ కూడా ఫామ్ అవుతుంది। అయితే దీని ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీని మనం రొటేట్ చేస్తున్నాం, ఓకేనా। ఇలా రొటేట్ చేస్తా ఉంటే ఇలా మళ్ళీ ఎగ్జాక్ట్ గా దీని కొంచెం రొటేట్ చేస్తే మళ్ళీ సేమ్ ఇంతకు ముందు ఎలాగైతే ఉందో అదే పొజిషన్ వచ్చింది, ఓకే। ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫిగర్ కి ఇక్కడ బోర్డర్స్ డ్రా చేస్తున్నాను, చూడండి। అయితే ఇప్పుడు ఈ ఫిగర్ ని నేను రొటేట్ చేస్తున్నాను, ఓకే। రొటేట్ చేస్తున్నప్పుడు ఇలా చూడండి, ఓకే, రొటేట్ చేస్తున్నాను। ఇలా రొటేట్ చేసినప్పుడు మళ్ళీ కొంచెం ఒక కొంచెం రొటేట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ గా సేమ్ పొజిషన్ కి వచ్చింది కదా, అంటే ఈ బోర్డర్స్ సేమ్ గా ఉన్నాయి కదా, సో దీన్ని మనం రొటేషనల్ సిమెట్రీ అంటాము, ఓకే। నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాంగిల్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ అన్నారు, ఓకేనా। యాంగిల్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ అంటే నేను ఏం చెప్పాను, ఒక ఫిగర్ ని మనం రొటేట్ చేసేటప్పుడు కంపల్సరీ ఏదో ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది అన్నాను। అయితే ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, ద మినిమం యాంగిల్ రొటేషన్ ఆఫ్ ఏ ఫిగర్ టు గెట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఫిగర్ యాజ్ ఒరిజినల్ ఇస్ కాల్డ్ ద యాంగిల్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ ఆర్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ అంటారు। అయితే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇదేమో 90 డిగ్రీస్, టోటల్ గా మనకి 360 డిగ్రీస్ ఉంటుంది రొటేషనల్ సిమెట్రీలో, ఓకే। 90 డిగ్రీస్ ఇక్కడ, 180 డిగ్రీస్ ఇక్కడ, వచ్చేసి 270 డిగ్రీస్, మళ్ళీ ఇక్కడ మనకి 360 డిగ్రీస్। అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను దీన్ని మళ్ళీ రొటేట్ చేస్తున్నాను, ఓకే। రొటేట్ చేసినప్పుడు सेम अंटे इप्पुडु 90 90 90 90 फोर साइड्स सेम उंटाई, अन्नी 90 उंटेने मनकी इदी रोटेशनल सिमेट्री अवुतुंदी, अंटे इदी स्क्वेर काबट्टी 90 डिग्रीस, ओके। एट द सेम टाइम इक्कड फिगर चेंज अयिनप्पुडु कूडा ఈక్వల్ యాంగిల్స్ ఉండాలి, అంటే ఇది 4 టైమ్స్ ఇలా చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 90 డిగ్రీస్ ఉన్నప్పుడు దీన్ని ఇలా చేంజ్ చేసినప్పుడు అంటే ఇక్కడ కూడా 90 ఉంటుంది, ఇక్కడ కూడా 90 ఉంటుంది, ఇక్కడ కూడా 90 ఉంటుంది, ఇక్కడ కూడా 90 ఉంటుంది, ఓకేనా। వీటన్నిటిని యాడ్ చేస్తే 360 డిగ్రీస్ అవుతుంది ఎగ్జాక్ట్ గా, దీన్ని ఇక్కడ రొటేట్ చేసినప్పుడు ఇక్కడ కూడా 90 డిగ్రీస్ ఏ ఫామ్ అవుతుంది కాబట్టి, ఓకేనా, దీన్ని మనము యాంగిల్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ అంటాము, ఓకే। నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ, ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి 90 డిగ్రీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది, ఓకేనా। ఇప్పుడు దీన్ని నేను ఇలా రొటేట్ చేసినప్పుడు సేమ్ పొజిషన్ వచ్చింది, ఎన్నిసార్లు రొటేట్ చేశాను, 1 టైం, ఓకేనా। అంటే సేమ్ పొజిషన్ మీన్స్ మనకి లుకింగ్ అంటే చూడడానికి సేమ్ అలాగే కనిపిస్తుంది, 1 టైం అలాగే కనిపిస్తుంది, ఎట్ ద టైం నేను మళ్ళీ రొటేట్ చేసి చూస్తున్నాను, అంటే ఇప్పుడు 90 డిగ్రీస్ ఇక్కడికి వచ్చింది, అంటే ఇక్కడ సెకండ్ టైం, ఓకేనా। నెక్స్ట్ ఇక్కడ థర్డ్ టైం, ఓకేనా, మళ్ళీ రొటేట్ చేసినప్పుడు ఫోర్త్ టైం, అంటే 4 టైమ్స్ మనకి సేమ్ గా కనిపిస్తుంది, అండ్ దీన్ని మనం 4 టైమ్స్ రొటేట్ చేస్తే సేమ్ మళ్ళీ దాని పొజిషన్ కి అదే వస్తుంది, ఓకే। అంటే ఇప్పుడు దీనికి ఆర్డర్ ఆఫ్ సిమెట్రీ ఎంత, 4। ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్ తీసుకుందాము, ఓకే, ట్రయాంగిల్ కి కూడా చూద్దాము,
अंटे फिगर की ओकोक रकंगा उंटुंदी आर्डर आफ् सिमेट्री ओके सिमेट्री पॉसिबल अवुतने आर्डर आफ् सिमेट्री वस्तुंदी ओके इप्पुडु चूडंडी मनम इदि ट्रायंगल तीसुकुन्नामु ఈ ట్రయాంగిల్ లో మనకి నేను ఏం చెప్పానో రొటేషనల్ సిమెట్రీ అంటేనే ఎంత ఎన్ని డిగ్రీస్ ఉంటుంది 360 డిగ్రీస్ ఉంటుంది ఓకేనా ట్రయాంగిల్ సిమెట్రీ లో ట్రయాంగిల్ అంటే ఇప్పుడు స్క్వేర్ కి 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 360/4 అంటే మనకి 90 డిగ్రీస్ వస్తుంది ఓకేనా సేమ్ ఇప్పుడు ట్రయాంగిల్ కి 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి మనకి 1 యాంగిల్ ఈక్వల్స్ టు 120 డిగ్రీస్ వస్తుంది ఓకేనా ఇప్పుడు నేను దీన్ని రొటేట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ 1 అనుకోండి ఇక్కడ 2 మళ్ళీ సేమ్ దన్ ఈ 1 అనేది मल्ल दी सें प्लेस की रावानी एन सारू रोटेट चेयली अटे एन सारू रोटेट मल्ल सें पोजिशन मन कूसकोवाली इक चूँ वन टाइम ओके ना सें मल्ल अलागे कूके टू टाइम्स ओके ना नेक्स्ट थ्री टाइम्स अंत थर्ड थ्री टाइम्स रोटेट मल्ल वन अने दाने प्लेस की अदचि सो ఇప్పుడు మనం దీని ఏమంటామంటే ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ అంటే ఇక్కడ ట్రయాంగిల్ కి 3 ఇస్ ఆర్డర్ ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ ట్రయాంగిల్ కి ఎట్ ద సేమ్ టైం స్క్వేర్ కి ఎన్ని 4 4 ఇస్ ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ ఆఫ్ స్క్వేర్ ఓకే ఇక్కడ చూడండి టెక్స్ట్ బుక్ లో నేను ఇచ్చిన 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి బై ద ఎగ్జాంపుల్స్ వి కన్క్లూడ్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ फिगर रोटेटेड थ्रू इट्स एंगल ऑफ रोटेशनल सिमेट्री बिफोर इट कम्स टू ओरिजिनल पोजिशन इज कॉल्ड ऑर्डर ऑफ रोटेशनल सिमेट्री ओके अंटे एंगल तो सेम एंगल तो अदि रोटेशन रोटेट अवुतू अंटे मनमु दान सेम एग्जैक्टली फर्स्ट पोजिशन की रावडानिकी एन्नि सार्लु अयिते रोटेट चेस्तुन्नामो अंटे मनं एन्नि सार्लु सेम एग्जैक्ट गा वस्तुंदो दान्ने मनं ఏమంటాము ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ అంటాము ఓకే అయితే ఇక్కడ ఇంకొంచెం ఇక్కడ ఇచ్చా చూడండి ఇట్ ఇస్ ఇంపార్టెంట్ నోట్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ ఆల్ ఫిగర్స్ హావ్ రొటేషనల్ సిమెట్రీ ఆఫ్ ఆర్డర్ 1 యాస్ కెన్ బి రొటేటెడ్ కంప్లీట్లీ త్రూ 360 డిగ్రీస్ టు కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ సో వి సే దట్ ఆన్ ఆబ్జెక్ట్ హావ్ రొటేషనల్ సిమెట్రీ ఓన్లీ వెన్ ద ఆర్డర్ ఆఫ్ symmetry is more than 1 annaru aithe ye figure aina aa figure ela unna gaani once ante ippudu suppose ee pen undi nen deeni ila pattukunnanu okay na deenni malli deeniki exact ga same position raavadaniki manam malli rotate chestam ante 360 degrees daggara rotate chesinappudu ante one time one ante one enti one time deen position malli same 360 daggara same position vastundi okay na aithe ikkada em annaru ante ila one time దేనికైనా వన్ టైం ఉంటుంది సో వన్ టైం ఉన్నది మనకి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ సిమెట్రీ అవ్వదు వన్ టైం కన్నా ఎక్కువ ఉండే సిమెట్రీని ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ అంటారు ఓకేనా నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ లోకి వెళ్దాం చూడండి ఎక్సర్సైజ్ 3 లో ఏమన్నారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ హావ్ రొటేషనల్ సిమెట్రీ ఆఫ్ ఆర్డర్ మోర్ దెన్ 1 అన్నారు ఇక్కడ ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ అందుకే వేరే వాళ్ళు యూస్ చేశారు ఓకేనా మీ టెక్స్ట్ బుక్ లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ చూడండి సర్కిల్ ఇచ్చారు క్వశ్చన్ ఏమన్నారంటే ఇక్కడ ఇచ్చిన ఫిగర్స్ లో మోర్ దన్ 1 అంటే 1 టైం కన్నా ఎక్కువ ఆర్డర్ ఆఫ్ మోర్ దన్ 1 అంటే మీకు ఇందాకే చెప్పాను కదా 1 టైం కన్నా ఎక్కువ ఏది రొటేషనల్ సిమెట్రీని కలిగి ఉంది అని అడిగారు ఓకేనా అయితే ఇక్కడ ఏంటి సర్కిల్ సర్కిల్ కి ఇక్కడ కంపల్సరీ మనకు మిడ్ పాయింట్ అనేది ఉంటుంది रोटेशनल सिमेट्री लो मिड पॉइंट नुंडी स्टार्ट चेस्तेने वस्तुंदी ओके नी सर्किल नी मनम एन्नी सार्लु रोटेट चेस्तामु इक्कड मनकि एग्जैक्ट मिड पॉइंट इला इच्चारु अंटे दीनी सर्किल नी 4 टाइम्स 4 पार्ट्स गा डिवाइड चेसारु सो दीनी मनम इला स्टार्ट चेस्तामु ओकेना जस्ट मनकि इक्कड एमन्नारंटे 1 टाइम कन्ना एक्कुव एदि उन्नदि अनेदि टिक चेयंडि अन्नारु ఇందులో ఫస్ట్ 1 కన్నా ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు ఇది ఇక్కడ 1 2 3 4 అంటే దీన్ని ఇలా రొటేట్ చేస్తా ఉంటే 1 ఇక్కడికి వస్తుంది మళ్ళీ ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది సో దీని సిచువేషన్ ఇస్ మీన్స్ ఆర్డర్ ఆఫ్ సిమెట్రీ ఇస్ 4 ఓకే సో ఇది రొటేషనల్ సిమెట్రీ ఆఫ్ ఆర్డర్ ఓకేనా నెక్స్ట్ ట్రయాంగిల్ ఇందాక ముందే నేను మీకు ట్రయాంగిల్ చెప్పాను ట్రయాంగిల్ లో ఇక్కడ ఇచ్చారు మిడ్ పాయింట్ ఓకేనా సో దీని
త్రీ టైమ్స్ చేయొచ్చు. సో ఇది కూడా మనకి పాసిబుల్ అవుతుంది. ఇది పాసిబుల్ అవ్వదు, ఇది ఓన్లీ వన్ టైమే అవుతుంది. సో ఇది కాదు. ఓకేనా. నెక్స్ట్ ఇది ఒక సింబల్ ఆఫ్ హెచ్. ఓకేనా, ఇది హెచ్ లాగా ఇలా ఉంటుంది. ఓకేనా. సో దీన్ని మనం రొటేట్ చేయొచ్చు. ఎన్నిసార్లు రొటేట్ చేయొచ్చు? టూ టైమ్స్ చేయొచ్చు. సో ఇది కూడా మనకి మోర్ దాన్ వన్ సిమెట్రీ. ఇది త్రీ టైమ్స్ వస్తుంది. సో ఇది కూడా మోర్ దాన్ వన్ హ్యావ్ రొటేషనల్ సిమెట్రీ. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారంటే, గివ్ ద ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ ఫర్ ఈచ్ ఫిగర్ అన్నారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ పైన ఏమో దేని యొక్క రొటేషనల్ సిమెట్రీ ఆఫ్ ఆర్డర్ వన్ కన్నా వన్ టైం కన్నా ఎక్కువ అని పైన క్వశ్చన్ అడిగారు. సెకండ్ ఏమో వీటి యొక్క ఆర్డర్ రాయమన్నారు. ఓకేనా. ఆర్డర్ మీన్స్ ఇక్కడ ఇది ఉంది, ఈ ఫిగర్ ని మనం రొటేట్ చేస్తా ఉంటే ఇక్కడ మిడ్ పాయింట్ దగ్గర మళ్ళీ దీన్ని ఇది ఇక్కడికి వచ్చినప్పుడు సేమ్ అలాగే కనిపిస్తుంది, అంటే వన్ టైం అప్పుడు. ఓకేనా. మళ్ళీ ఇది ఇక్కడికి వచ్చినప్పుడు అంటే సేమ్ దాని ప్లేస్ కదా వెళ్ళినప్పుడు సేమ్ మళ్ళీ అలాగే కనిపిస్తుంది. సో టూ టైం. ఈ ఫిగర్ యొక్క ఆర్డర్ ఆఫ్ సిమెట్రీ ఈస్ టూ. ఓకేనా. ఇక్కడ ఎక్స్ ఉంది. సపోజ్ ఇది వన్, ఇది టూ, ఇది త్రీ, ఇది ఫోర్ అనుకుందాం. ఇక్కడ స్టార్ట్ చేద్దాం. దీన్ని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు సేమ్ పొజిషన్ కనిపిస్తుంది, అంటే వన్. మళ్ళీ సేమ్ అలాగే మనం ఫోర్ టైమ్స్ రొటేట్ చేయొచ్చు. దీని అప్పుడు దీని యొక్క ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ ఈస్ ఫోర్. ఓకేనా. నెక్స్ట్ ట్రయాంగిల్ కి నేను ఆల్రెడీ చెప్పాను ఇదేంటి ఎంత, త్రీ. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫిగర్ ఉంది. ఈ ఫిగర్ సేమ్ అన్ని ఈక్వల్ ఉన్నాయి, అప్పుడు వన్ టూ త్రీ ఫోర్, అంటే దీనికి ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ ఈజ్ ఫోర్. అంటే ఇది ఇక్కడికి వచ్చినప్పుడు సేమ్ అలాగే కనిపిస్తుంది ఫిగర్. మళ్ళీ ఇది ఇది ఇక్కడికున్న అంటే ఇలా రొటేట్ చేస్తూ వెళ్తే సేమ్ మనకి ఫోర్ టైమ్స్ రొటేట్ చేసినప్పుడు సేమ్ అదే ఫిగర్ లాగా కనిపిస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ మన ఫ్యాన్, ఫ్యాన్ లో త్రీ ఉంటాయి కదా వింగ్స్, అప్పుడు సేమ్ ఉంటాయి. అది ఎక్కడ ఎట్లా ఉన్నా కూడా సేమ్ మనకు అలాగే కనిపిస్తుంది. ఇది కూడా అలాగే. ఓకేనా. నెక్స్ట్ ఇది ఇక్కడ చూడండి, వన్ టూ త్రీ ఫోర్. ఇప్పుడు దీని యొక్క ఆర్డర్ ఆఫ్ సిమెట్రీ ఫోర్. ఇది చూడండి, ఇక్కడ ఇది వన్, దీన్ని కొంచెం ఇలా రొటేట్ చేసామనుకోండి, ఇది ఇక్కడికి వచ్చినా గానీ సేమ్ ఇదే ఫిగర్ లాగా కనిపిస్తుంది. సో ఇది ఇక్కడికి వెళ్ళినా సేమ్ ఫిగర్ అలాగే కనిపిస్తుంది, ఇది ఇక్కడికి వెళ్ళినా సేమ్ ఫిగర్ అలాగే కనిపిస్తుంది. సేమ్ మళ్ళీ దాని పొజిషన్ కి అది రావడానికి ఫోర్ టైమ్స్ మనకు ఒకే ఫిగర్ లాగా కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇది, దీనికి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, ఫైవ్ ఎడ్జెస్ ఉన్నాయి, ఈక్వల్ గా ఉన్నాయి. ఓకేనా. మీరు అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి దీన్ని మనము రొటేట్ చేసినప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, ఇది ఇక్కడికి వచ్చినప్పుడు సేమ్ అలాగే కనిపిస్తుంది, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళినప్పుడు అలాగే కనిపిస్తుంది. సో సేమ్ ఫైవ్ టైమ్స్ రొటేట్ చేస్తే మళ్ళీ దాని ప్లేస్ కది సేమ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ స్టార్, ఇది కూడా అలాగే చూడండి. దీనికి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? సేమ్ ఉంది కాబట్టి మనం జస్ట్ ఇక్కడ ఉన్న ఎడ్జెస్ కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్, సిక్స్ ఉన్నాయి కాబట్టి ఇది సిక్స్ టైమ్స్ రొటేట్ చేస్తే దాని సేమ్ ప్లేస్ కి వస్తుంది. సో దిస్ ఈ ఫిగర్ యొక్క ఆర్డర్ ఆఫ్ సిమెట్రీ ఈజ్ సిక్స్. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఒక ఫిగర్ ఉంది చూడండి, ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి. ఓకేనా. ఇది ఇక్కడికి వచ్చినప్పుడు సేమ్ అలాగే కనిపిస్తుంది, ఇది ఇక్కడికి వచ్చినప్పుడు సేమ్ అలాగే కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం మళ్ళీ దాని ప్లేస్ కాదు వచ్చినప్పుడు కూడా అలాగే కనిపిస్తుంది. ఓకే. సో దీని యొక్క ఆర్డర్ ఆఫ్ సిమెట్రీ ఈజ్ త్రీ. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏమన్నారంటే, డ్రా ఈచ్ ఆఫ్ ది షేప్స్ గివెన్ బిలో ఇన్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నారు. మనకి ఇక్కడ కింద ఇచ్చిన ఎవ్రీ షేప్ ని డ్రా చేయమన్నారు అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని ఫిల్ చేయమన్నారు. ఓకే. ఫస్ట్ మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చారో వాటన్నింటిని మనం ఫిగర్స్ ని డ్రా చేద్దాం. ఓకే. ఫస్ట్ ఏమిచ్చారు మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి స్క్వేర్ ఇచ్చారు. ఓకేనా. స్క్వేర్ అంటే ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ విత్ ఫోర్ సైడ్స్. ఓకే. నేను రఫ్ గా డ్రా చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఏమిచ్చారు? రెక్టాంగిల్ ఇచ్చారు. రెక్టాంగిల్ కి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, టూ సైడ్స్. ఓకే. నెక్స్ట్ రాంబస్. ఓకేనా. రాంబస్, రాంబస్ కి సేమ్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ద డయాగోనల్స్ ఆల్సో ఈక్వల్. ఓకే.
నెక్స్ట్ కొంచెం మీరు నీట్గా డ్రా చేయండి అమ్మ. ఓకే, నెక్స్ట్ రెగ్యులర్ హెక్సాగాన్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి హెక్సాగాన్ కి? సిక్స్ సైడ్స్ ఆర్ ఈక్వల్, సిక్స్ ఉండాలి. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6 ఉండాలి. మీరు కొంచెం నీట్గా డ్రా చేయండి, ఇది కరెక్ట్ గా రాలేదు నేను డ్రా చేస్తే. ఓకే, నెక్స్ట్ సారీ, దీనికనే రెగ్యులర్ హెక్సాగాన్ కన్నా ముందు ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అన్నారు. ఓకేనా, ఈక్విలాటరల్ ట్రయాంగిల్, ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ట్రయాంగిల్ లో. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నారు, సర్కిల్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, సెమీ సర్కిల్. ఓకే, టోటల్ 7 ఫిగర్స్. ఓకే, 1, 2, 3, 4, 5, 6. సెమీ సర్కిల్ అంటే హాఫ్ సర్కిల్. ఓకేనా, 7 ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారు అంటే వీటికి సెంటర్ ఆఫ్ రొటేషన్ అంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ డయాగోనల్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అన్నారు. ఓకేనా, ఇంటర్సెక్షన్ ఆఫ్ డయాగోనల్స్ అంటే సెంటర్ ఆఫ్ రొటేషన్ అంటే మిడ్ పాయింట్ ఈక్వల్ గా ఉంటుందా? దీన్ని మనకి ఇంకా క్లియర్ గా ఏమిచ్చారంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ డయాగోనల్స్ అంటే ఇక్కడ ఈ డయాగోనల్స్ ని మనం కలిపితే అవి రెండు ఇంటర్సెక్ట్ చేస్తున్నాయా, అంటే మీట్ అవుతున్నాయా అనేది మనకి క్వశ్చన్ అన్నట్టుగా. ఓకేనా, సో ఇక్కడ పాసిబుల్ అవుతుందా స్క్వేర్ లో? ఎస్ అవుతుంది. సేమ్ రెక్టాంగిల్ లో కూడా పాసిబుల్ అవుతుంది, ఇంటర్సెక్టింగ్ అవుతుంది కదా, డయాగోనల్స్ ని రెండింటిని టచ్ అవుతాయి. ఓకేనా, రాంబస్ అంటేనే మనకు కంపల్సరీ డయాగోనల్స్ ఈక్వల్ గా అండ్ టచ్ ఈచ్ అదర్ అవుతేనే రాంబస్ పాసిబుల్ అవుతుంది. సో ఇది కూడా ఎస్. ఓకే, నెక్స్ట్ రెగ్యులర్ హెక్సాగాన్. రెగ్యులర్ హెక్సాగాన్ లో మనకి 6 ఉంటాయి, అంటే ఇక్కడ 3 డయాగోనల్స్ డ్రా చేయొచ్చు మనకి. సో ఇది కూడా ఎస్. నెక్స్ట్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ లో చూడండి, ఓకేనా, ఇక్కడ ఏంటి, ఇంటర్సెక్షన్ ఆఫ్ డయాగోనల్స్. ఓకే, నెక్స్ట్ సర్కిల్. సర్కిల్ అంటే మనం ఎలాగైనా తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు. సో ఇది కూడా ఎస్. ఓకే, నెక్స్ట్ సెమీ సర్కిల్ లో పాసిబుల్ అవుతుందా? అవ్వదు, నో, ఎందుకంటే ఇది వన్ సైడ్ హాఫ్ సర్కిల్ కాబట్టి అవ్వదు. ఎగ్జాక్ట్ గా ఉంటేనే సేమ్ మళ్ళీ మనకి అందులో రొటేషనల్ సిమెట్రీ పాసిబుల్ అవుతేనే మెయిన్. మనకి రొటేషనల్ సిమెట్రీ అంటే ఏంటి, మిడ్ పాయింట్ కంపల్సరీ ఉండాలి. సెమీ సర్కిల్ లో మిడ్ పాయింట్ ఉందా? లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ కి ఏమన్నారు, ఇంకొకటి ఏమన్నారు, యాంగిల్ ఆఫ్ రొటేషన్. యాంగిల్ ఆఫ్ రొటేషన్ అంటే ఇక్కడ స్క్వేర్, స్క్వేర్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4 సైడ్స్ ఉంటాయి. 4 సైడ్స్ లో మనకి నేను మీకు ఏం చెప్పాను, టోటల్ 360 డిగ్రీస్ ఉంటుంది రొటేషనల్ సిమెట్రీ అంటే. సో 360/4 అంటే ఎంత స్క్వేర్ కి? 90 డిగ్రీస్. ఓకేనా, ఒక యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్ ఉంటుంది. నెక్స్ట్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ లో ఎంత ఉంటుంది? రెక్టాంగిల్ మనకి ఆపోజిట్ 2 సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఎన్ని సైడ్స్ అయితే ఈక్వల్ ఉంటాయో అన్ని సార్లు దాని ఆర్డర్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. సో రెక్టాంగిల్ యొక్క ఆర్డర్ ఆఫ్ సిమెట్రీ ఏంటి? 2. సో మనకు టోటల్ యాంగిల్ ఎంత? 360. 360/2 అంటే 2 1s and 2 180s అంటే దీని యొక్క యాంగిల్ ఎంత? 180 డిగ్రీస్. సేమ్ మళ్ళీ రాంబస్. ఓకే, రాంబస్ లో మనకి చూడండి, రాంబస్ మనకి ఇది డైమండ్ షేప్ లో ఉంటుంది. మళ్ళీ ఎగ్జాక్ట్ డైమండ్ షేప్ ఈ డయాగోనల్స్ అంటే ఇది చూడండి, ఇలా ఉన్నప్పుడు దీన్ని ఇలా రొటేట్ చేస్తే సేమ్ ఇదే పొజిషన్ రాదు. సో దీనికి రొటేషనల్ సిమెట్రీ, ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ ఈజ్ 2. సో ఇది కూడా 360/2 ఎంత? 180. దీని యొక్క యాంగిల్ కూడా 180 అవుతుంది. ఓకే, నెక్స్ట్ రెగ్యులర్ హెక్సాగాన్. హెక్సాగాన్ అంటే టోటల్ దీనికి 6 ఎడ్జెస్ ఉంటాయి. దీన్ని ఎలా చేసినా మనకి ఈక్వల్ గానే ఉంటుంది, అంటే 6 టైమ్స్ మనం దీన్ని రొటేట్ చేయవచ్చు. అంటే దీని యొక్క ఆర్డర్ ఆఫ్ సిమెట్రీ ఎంత? 6. ఓకే, సో 6 360/6 ఎంత? 6 1s, 6 6s, 36 అంటే 60 డిగ్రీస్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను యాంగిల్ ఎంత ఉంటుందని, 120 డిగ్రీస్. ఓకే, 3 ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ సర్కిల్. సర్కిల్ అంటే మనకి చాలా 0 నుండి ఎన్ని అయినా తీసుకోవచ్చు. సో మనం దీనికి ఏమని రాస్తామంటే ఇన్ఫినిటీ.
अंत अनंतम एंतना अच्छे ओके नेक्स्ट सेमी सर्किल की एमुंटी ऐंगल मन की इधर रोटेशनल सिमेट्री अंत मल्ल सें पोजिशन की रावान 360 डिग्री अवतनी सो वन आर्डर उन्दा मन आर्डर आफ् रोटेशनल सिमेट्री कीसकोम ओके नेक्स्ट इकड़ेम आर्डर आफ् रोटेशनल आर्डर आफ् रोटेशन ओके ना आर्डर आफ् रोटेशन स्क्वेर की एंता 4 నేను ఇక్కడ చెప్తునే వచ్చాను రెక్టాంగిల్ కి ఎంత 2 రాంబస్ కి ఎంత 2 హెక్సాగన్ కి 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి 3 ఓకే సర్కిల్ కి ఇన్ఫినిటివ్ ఓకే సెమీ సర్కిల్ కి 1 నే ఉంటుంది 1 ఉన్న దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయము ఓకే దీంతో మనకి ఎక్సర్సైజ్ 3 కంప్లీట్ అయిపోయింది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 4 చెప్తాను ఈ ప్రాబ్లమ్స్ గాని మీకు అర్థమైతే కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్